जय जय जनता भारतीय जनता, जय जय जनता भारतीय जनता, निरुद्योग लोचल काटमा खबरदार खबरदार, भारतीय जनता यो मार्च जिंदाबाद, जिंदाबाद विजय वय जिंदाबाद, विजय वय दू वधू 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 राम नायना केसीआर पालना, वधू 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 राम नायना केसीआर पालना, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, जय 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 भारत माता, जय 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 भारत माता की जय, तू मेरी कंगा केसीआर दूंगा, तू मेरी कंगा केसीआर दूंगा, तू मेरी कंगा केसीआर दूंगा, जय 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 माता माता की जय, भारत बोनालो केसीआर दिनालो पेता गुट्टा मेरा बोनालो, जय बीजेपी माता भारत 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 माता, जय 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 माता भारत 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 माता, भारत माता की जय, भारत माता की जय, जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు మా బతుకులు మారుతాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి ప్రతి ఉద్యోగి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన కారణంగా లాఠీ దెబ్బలు తిన్న కారణంగా జైళ్ల పాలైన కారణంగా ఈ ప్రభుత్వము పోలీసుల చేత ఇప్పించినటువంటి రబ్బర్ బుల్లెట్లు తిన్న కారణంగా తెలంగాణ రాష్ట్రం మేము సాధించుకుంటే ఈ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత 7 సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు రాష్ట్రం లోపల ఏవిటి కోసమైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటిని విస్మరించి ఈ తెలంగాణ లోపల ఉన్నటువంటి నిరుద్యోగులను రోడ్ల మీద పరిస్థితి పడేసే పరిస్థితికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకురావడం చాలా దురదృష్టకరం. దీన్ని భారతీయ జనతా యువ మోర్చా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ రాష్ట్రం లోపల రాష్ట్రం ఏర్పడితే నిరుద్యోగులు మా జీవితాల లోపల వెలుగులు నింపుతాయని చెప్పేసి మేము పెరుగన్నం తిని అరుగు మీద వండుకుంటామని చెప్పి ఆశపడేటువంటి నిరుద్యోగులు ఈరోజు పురుగుల మందు తిని పురుగుల మందు తాగి పడల పైన పడుకునే దుస్థితికి ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబం తీసుకురావడం చాలా దురదృష్టకరం. దీన్ని భారతీయ జనతా యువ మోర్చా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈరోజు నిన్నటికి నిన్న 2 రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లా లోపల ఒక లంబాడి కులస్తుడు సునీల్ నాయక్ అనే యువకుడు ఉద్యోగం రాక మనస్థైర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే ఈరోజు స్వరాష్ట్రం లోపల ఉద్యోగాలు రాక బతుకులు మారాక ఈరోజు రాష్ట్రం లోపల నిరుద్యోగులు మనోధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకుంటారు. దీన్ని ఎందుకు పట్టించుకుంటున్నాడు కేసీఆర్? 4 రోజులు మా ధర్మపురి అరవింద్ అన్న నాయకత్వాన
నిజామాబాద్ పార్లమెంట్ లోపల అరవింద్ అన్న చేతిలో ఓడిపోయినటువంటి నీ బిడ్డ నా రోజులు ఓడిపోతే ఐదో రోజు ఎంఎస్సీలో తీసుకుపోయి కూర్చోబెట్టావు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు అట్లా కాదా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు నీ బిడ్డ లెక్క కాదా? ఎందుకు వాళ్ళని విస్మరిస్తున్నాడు ఈ కేసీఆర్? దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కావున మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం లోపల ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలి. ఏ శాఖ లోపల ఖాళీగా ఉన్నటువంటి పోస్టు ఉన్నాయో వాటిని వెంటనే నిరుద్యోగ ఉద్యోగ క్యాలెండర్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలి. జేఎల్డిఎల్ గ్రూప్ వన్ పోస్టులను వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా జగిత్యాల జిల్లా శాఖ తరపున నుంచి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏం అడిగిరని చెప్పేసి ఈ యొక్క రాష్ట్రం లోపల ఉద్యోగులకు 58 నుంచి 61 సంవత్సరాలకు నువ్వు వయో పరిమితి పెంచినావు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన వాడి ఉద్యోగాలు రాక ఉస్మానియా యూనివర్సిటీ లోపల విద్యార్థులు మగ్గి ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంచెమన్న ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చిన లేకుండా పోయింది. దీన్ని భారతీయ జనతా యువ మోర్చా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కావున మేము ఈ రాష్ట్రం లోపల ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. ప్రైవేట్ టీచర్లు కరోనా కష్టకాలం లోపల ఇబ్బందులు పడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు కొంచెం కూడా చలనం లేకుండా పోయింది? ఎందుకు మధురీతం వహిస్తుందని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కావున వెంటనే యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోతే బిడ్డ కేసీఆర్ నీ పాపాల చిట్ట అంతా భారతీయ జనతా యువ మోర్చా కేంద్రానికి పంపిస్తుంది. నిన్ను కటకటాల పాలు చేసే రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రెంటం జగదీష్, భారతీయ జనతా యువ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు.